అలా డెమో ఆల్రెడీ ఉంది, మీకు మళ్ళీ బ్రీఫ్గా నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక రెసిపీ అది క్రియేట్ చేసి ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఫీచర్స్ ఏంటి అనేది చెప్తాను. ఓకే, ఇప్పుడు ఉండమంటారా? ఇప్పుడు ఉండండి లైన్. ఓకే ఉండండి, ఓకే ఒక హాఫ్ అన్ అవర్ అలా తీసుకుంటాను. సో దాన్ని బట్టి ఓకే డిసైడ్ ఓకే అయ్యి నెక్స్ట్ వీక్ నుంచి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వు. ఓకే 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 సో ఓకే సార్ ఓకే. మనకు మనకి ఇలా ఉండేది యాప్ డాట్ వర్క్అవుట్ అనమాట. సో మనకి ఫ్రీ వెర్షన్ ఉంటుంది, కాకపోతే ఇది కంపెనీ యాక్సెస్ ఉండాలి. సో డొమైన్ యాక్సెస్ ఉంటేనే ఇది లాగిన్ అవుతుంది. ఈ లాగిన్స్ అన్నీ కూడా వెంకట్ గారు ప్రొవైడ్ చేస్తారు, మేడం కన్సల్ట్ చేస్తే ఆయన ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే, సో దీంట్లో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుని సో ఇలా ఉంటుంది అన్నమాట ఎన్విరాన్మెంట్. ఓకే, ఇలా మనం లాగిన్ అయినట్టు ప్రాజెక్టు, డాష్బోర్డు, కమ్యూనిటీ లైబ్రరీ, ప్లాట్ఫామ్, టూల్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీంట్లో మనకు మెయిన్ కాన్సెప్ట్ రెసిపీ అని మీరు ఒకసారి డెమో వీడియో వినండి. ఓకే, సో రెసిపీ అంటే ఏంటి, యాక్షన్ అంటే ఏంటి, ట్రిగ్గర్ అంటే ఏంటి, ఆల్ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. ఓకే, సో దాని తర్వాత మనం మెయిన్ ఎజెండా వచ్చి దీంట్లో మనం రెసిపీస్ని బిల్డ్ చేయడం. రెసిపీస్ నథింగ్ బట్ ఒక వర్క్ ఫ్లో అనమాట. ఓకే, సో లాస్ట్ 2 టైమ్స్ మనం 2 రెసిపీస్ క్రియేట్ చేశాను నేను ఆల్రెడీ. సో రెసిపీ సెక్షన్స్లోకి వెళ్తే ఎవరు ట్రాఫిక్లో ఉన్నట్టు ఉన్నారు, మ్యూట్ చేశాను. సో దీంట్లో మనకు 2 కాన్సెప్ట్స్ ఉంటాయండి, ఇది ఇందాక ట్రిగ్గర్ ఒకటి, నెక్స్ట్ యాక్షన్ ఒకటి. ఓకే, సో ట్రిగ్గర్లో మనకు ఉండేది అప్లికేషను, ట్రిగ్గరు, కనెక్షను, సెటప్. ఇది వర్క్ టూలా సార్ ఇది? హలో, పవర్ పోయింది, నేను హాట్స్పాట్తో కనెక్ట్ అయ్యా. ఓకే, ఆర్ ఏబుల్ టు ఇది సీ మై స్క్రీన్? ఇది టూలా సార్ ఇది? ఇది ఒక టూల్ అనమాట, ఇంటిగ్రేషన్ టూల్ విత్ ఆటోమేషన్. టూ ఓకే కాన్సెప్ట్స్ ఓకే కవర్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి దీంట్లో మనం చెప్తున్నది ట్రిగ్గర్, యాక్షన్స్. ఓకే, సో ట్రిగ్గర్లో వచ్చి అప్లికేషన్ ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అవ్వాలి, ఒక ట్రిగ్గర్ యొక్క ఈవెంట్స్ ఏంటి, దానికి దీనికి కనెక్టివిటీ అండ్ సెటప్ అనమాట. సో ఎలా ఉంటుందంటే, ఈ ఎగ్జాంపులే తీసుకుందాం మనం. సో ఇది జీమెయిల్ సర్వర్, జీమెయిల్ అప్లికేషన్. ఓకే, సో ఇది వచ్చి జీమెయిల్ కాదు, గూగుల్ షీట్. ఓకే, గూగుల్ షీట్ ఇది వచ్చి జీమెయిల్. ఓకే, ఇది వచ్చి వర్క్ అవుట్. సో దీనికి కమ్యూనికేషన్ ఎలాగ, ఇప్పుడు గూగుల్ షీట్ అంటే ఏముంటుంది మనకి, ఎక్సెల్ షీట్ లాగే సీట్స్ ఉంటాయి. సో ఫర్ సపోజ్ తీసుకున్నాం అనుకోండి, సో ఈ షీట్ తీసుకున్నాను.
దీంట్లో చూడండి కస్టమర్ నేము, కస్టమర్ ప్లాను, కస్టమర్ టైపు, ఇది హెడర్ రోల్. ఓకే, ఇదంతా కూడా డేటా. సో మనకు ఒరాకిల్ కానీ ఏదైనా డేటా బేస్ తీసుకున్నా కూడా ఇలాగే ఉంటుంది. సో దాని యొక్క బేసు అలా ఉంటుంది అన్నమాట. టేబుల్స్, నెక్స్ట్ ట్రిగర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దీంట్లో ఏంటి, మనకి ఎక్సిక్యూట్ వచ్చేటప్పటికి దీంట్లో ఏదైనా న్యూ ఈవెంట్, ఇప్పుడు ఏంటంటే సిక్స్త్ రో వేరే వాళ్ళు అయినా ఎంట్రీ చేశారనుకోండి, సో న్యూ రో క్రియేట్ అయినట్టు. సో అది ఒక ఈవెంట్ అనమాట. ఓకే, గోపాల్ అనే అతను ఒక రో క్రియేట్ అయింది అండ్ అండ్ ప్లాన్ ఇది, ఇది ప్రీపెయిడ్ సంథింగ్. ఓకే, సో అది హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అనే డిసైడ్. ఇది ట్రిగ్గర్ అంటే మనం ఇచ్చే ట్రిగ్గర్ కండిషన్ బట్టి ఇక్కడ ఈ గూగుల్ షీట్లో నుంచి ట్రిగ్గర్ అయ్యి. ఓకే, సో ఈ గూగుల్ షీట్ నుంచి ట్రిగ్గర్ అయ్యి వర్క్ ఆటోకి వచ్చి వర్క్ ఆటో నుంచి జీమెయిల్కి మనం డేటా అనేది బిల్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడికి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దీనికి దీనికి గూగుల్ షీట్కి వర్క్ ఆట్కి కనెక్టివిటీ అనేది ఉండాలి కదా. సో వితౌట్ కనెక్టివిటీ ఏమీ అవ్వదు. సో దీనికి దీనికి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయాలి, అలాగే దీనికి దీనికి మ్యాపింగ్ అరేంజ్ చేయాలి. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు మనకి, ఇక్కడ చూడండి ఈ రెసిపీలో చూసుకుంటే ట్రిగ్గర్. సో అప్లికేషన్ ఏం తీసుకున్నాను నేను ఇక్కడ, గూగుల్ షీట్. సో ఇదనే అప్లికేషన్ కాదు, దీంట్లో మనకి వచ్చి ఆల్ ఓవర్ 2500 అప్లికేషన్స్ దాకా ఆల్రెడీ వాళ్ళు అన్నిటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, ఏఐ అనేది దీనికి బిల్డ్ చేశారు. అంటే ఇక్కడ వచ్చి ఇప్పుడు మేము గూగుల్ షీట్ తీసుకున్నాం. సో గూగుల్ షీట్ తీసుకో కదా, నెక్స్ట్ ట్రిగ్గర్ అడుగుతుంది ఏంటి, ఏం బేస్ మీద ఇది ట్రిగ్గర్ అవ్వాలి అని. సో ఇక్కడ దీని ఉండే కాన్సెప్ట్స్, ఆల్ ట్రిగ్గర్స్ ఏంటి, న్యూ రో ఇన్ షీట్ ఆర్ న్యూ అప్డేటెడ్ రో ఇన్ షీట్, న్యూ అప్డేట్. ఈ ఫైవ్ కూడా ఈవెంట్స్ అనమాట. అంటే దీంట్లో న్యూ రో క్రియేట్ అయినా లేదా అప్డేట్ అయినా దాని బేస్ మీద, ఇది నేను తీసుకున్నాను అనుకోండి కండిషను. ఓకే, సో ఇది తీసుకుంటే న్యూ అయినా లేదా అప్డేటెడ్ రో, సో దీంట్లో ఏదైనా ఒక అప్డేటెడ్ రో ఇక్కడ ప్లాన్ అయినా మార్చినా, సో అప్డేట్ అయినా అది ట్రిగ్గర్ అయ్యేలాగా కండిషన్ రాస్తున్నాం అనమాట. సో కనెక్టివిటీ అనేది గూగుల్ షీట్కి వర్క్ అవుట్ ఓకే అనమాట. సో న్యూ కనెక్షన్ తీసుకుందాం. సో సైన్ ఇన్ విత్ గూగుల్. సో వర్క్ ఎమ్ 6 to 6, ఇది 6 to 6 9 నేను తీసుకున్నా. సో ఎలా కాదా అని అడుగుతుంది. సో ఎలా అంటే ఇప్పుడు వర్క్ క్యాటకి దీనికి కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో మనకి ఇలా వస్తుంది అనమాట గ్రీన్ కలర్లో. ఇది వచ్చిన వెంటనే సో దీంట్లో ఉన్న డేటాను అంతా కూడా అది రీడ్ చేసుకుంటుంది. ఈ అన్ని కూడా చూడండి, ఇది షీట్లో ఏమున్నాయో అన్నీ కూడా రీడ్ చేసుకుంటుంది. సో షీట్ చూసుకుంటే ఐసిఐసిఐ అకౌంట్, ఐసిఐసిఐ క్రెడిట్, జియో ఎంప్లాయ్, సేల్స్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా. సో నేను జియో ఎంప్లాయ్ తీసుకున్నాను అనుకోండి, జియో ఎంప్లాయ్లో ఉన్న ఈ షీట్స్ అన్నీ కూడా రీడ్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఆల్ బిల్ చేసింది ఇది. సో జియో ఎంప్లాయ్ పెట్టిన తర్వాత సో షీట్స్ అన్నీ కూడా చూడండి, జియో ఇక్కడ ఉన్న షీట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. జియో, అపోలో, ఓపీ జనరల్, బ్రాడ్బ్యాండ్, లీడ్స్, ఫోన్ ఇవన్నీ కూడా కనిపించినాయి మనకి. Yes. సో ఈ సీట్స్ అన్ని కూడా ఆళ్ళు జనరేట్, అంటే వన్స్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అంటే ఈ డాటా అంతా కూడా ఇది రీచ్ చేసేస్తుంది. ఇక ఏదైతే గూగుల్ షీట్ మనం ఏ అకౌంట్తో లాగిన్ అయ్యామో, సైన్ అప్ అయ్యామో, ఆ అకౌంట్స్ అన్నీ కూడా, ఆ షీట్స్ అన్నీ కూడా మనకి అయిపోతాయి అన్నమాట. సో దీంట్లో మనం తీసుకున్నాం అనుకున్నాం ఐకి మంత్రి టార్గెట్ అనే ఫీల్డ్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ట్రిగ్గర్ కనెక్షన్ సెటప్, దీస్ థింగ్స్ ఆర్ ఆల్ కాల్ ట్రిగ్గర్ అనమాట. ఓకే, సో ఇది అయిపోయిన వెంటనే దీంట్లో ఆల్ ఫీల్డ్స్ మనకి మానిటరింగ్ వస్తాయి అనమాట. నెక్స్ట్ యాక్షన్ పార్ట్ వచ్చేటప్పటికి యాప్, యాక్షన్, కనెక్షన్, సెటప్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అప్లికేషన్లో
ట్రిగ్గర్లో ట్రిగ్గర్ అని ఉంటుంది, అంటే ఏ బేస్ మీద ట్రిగ్గర్ అవ్వాలనేది. ఇక్కడ యాక్షన్లో ఈ ట్రిగ్గర్ అయిన ఈవెంట్ ఏం జరగాలి, సెండ్ ఈమెయిల్. ఇక్కడ మనం నేను జీమెయిల్ తీసుకున్నాను అప్లికేషను, సో జీమెయిల్ తీసుకున్నాను కాబట్టి ఆ దాంట్లో ఉన్న యాక్షన్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఏంటి, సెండ్ ఈమెయిల్, డౌన్లోడ్ అటాచ్మెంట్, కస్టమ్ యాక్షన్. ఇది కస్టమ్ యాక్షన్ అనేది మనం ఇన్బిల్ట్గా చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో సెండ్ ఈమెయిల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఈ గూగుల్ షీట్లో ఏదైనా ఒక డేటా అనేది ట్రిగ్గర్ అయిన వెంటనే, ఓకే, సో ఈమెయిల్ అనేది వెళ్ళిపోవాలి, సెండ్ ఈమెయిల్. సో ఇప్పుడు కనెక్టివిటీ ఏం కావాలి మనకి, వర్క్ యాటోకిని జీమెయిల్కి కనెక్టివిటీ కావాలి. సో యా, సో సెండ్ ఈమెయిల్ తీసుకున్న వెంటనే కనెక్షన్ ఇది. సో సేమ్ థింగ్, మనం న్యూ కనెక్షన్ తీసుకుని ఓఆర్ 2.0 మన ఇక్కడ అథెంటికేషన్ చేసుకుని ఓఆర్ 2.0 తీసుకుని సైన్ ఇన్ విత్ గూగుల్ కొడితే, సో ఏ జీమెయిల్కి మనం యాక్సెస్ అవ్వాలనుకుంటున్నామో దానికి క్లిక్ చేసుకుంటే అది అలా కాదని అడుగుతుంది. కంటిన్యూ హలో. సో సో ఇవన్నీ కూడా ఓల్డ్ ఫీల్డ్స్ అనమాట. ఇది మ్యాపింగ్ అనమాట. ఈ మ్యాపింగ్ అనేది కూడా అంత సింపుల్గా ఇచ్చాడంటే, ఇక్కడ రెసిపీ డేటా అని ఇదంతా కూడా డేటా ఫీల్డ్ అంటాం మనం దీన్ని. ఓకే, సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ స్టెప్ 1లో ఏముంది మనకి, స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది. స్టెప్ 1లో ఉన్న డేటా అంతా కూడా దీంట్లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ కూడా అది రీడ్ చేసేసింది. చూడండి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, యాప్ నేమ్, ఎంప్లాయీస్, ఇది స్టెప్ 2. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి, మనం ఏం తీసుకున్నాం, ఐకే మంత్లీ టార్గెట్ తీసుకున్నామా, ఇదైనా తీసుకున్నాం. ఐకే మంత్లీ టార్గెట్ రీచ్డ్, సో ఇది తీసుకున్నాం. సో దీంట్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేము, యాప్ నేము, ఎంప్లాయీస్, ఇవన్నీ కూడా రీచ్ చేసింది. సో దీంట్లోకి వచ్చిన తర్వాత, సో ఈ మెసేజ్లో మనకి జీమెయిల్ అంటే ఉండేది ఏంటి, 2 అడ్రస్, సబ్జెక్టు, ఈమెయిల్ టైపు, నెక్స్ట్ మెసేజ్, ఇది బాడీ, ఇంతే కదా. ఓకే, సిసి. సో ఇది కూడా మనకి అలా రీడ్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో ఉన్న సెండ్ ఈమెయిల్ కాబట్టి సెండ్ ఈమెయిల్ యాక్షన్ రిలేటెడ్ టు సిసి, సబ్జెక్టు, మెసేజ్ అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఉన్న డేటాని, సో ఈఎంపి నెంబర్, ఇది ఈ ఫీల్డ్ ఆటో ఫీల్డ్ అనమాట. సో నేమ్, యాప్ నేమ్, ఓకే, సో ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ ఏం పెడతా. సో ఈ డేటా అంతా కూడా పాస్ అవుద్ది సిసిలో. ఎవరిదైనా మెయిల్ అడ్రస్ చెప్పండి, చాట్లో పింక్ చేయండి. సో ఇలాగా ఇప్పుడు ఇదేంటంటే డేటా, ఈ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, గూగుల్ షీట్లో ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ మనం జియో బయట టెన్సెస్ ఉన్న ఉంటారు కదా, ఎప్పుడైనా చూసారా, జియో సిమ్సమ్తో ఉంటారు బయట. జనరల్గా జియో సిమ్స్ అని మనకి ఫ్రీ సిమ్ అని చెప్పేసి మంత్లీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇస్తూ ఉంటారు, ఎప్పుడైనా చూసారా? చూడలేదా? హలో, ఎస్ సార్, చూసారా అక్కడైనా? సో వాళ్ళు ఏరియా వైజ్ మార్నింగే స్టార్ట్ అయిపోతారు. ఏంటి, ఒక టెంట్ పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ సిమ్ కూర్చుని సిమ్స్ అమ్మడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా గూగుల్ షీట్లో ఎంటర్ చేస్తున్నారు అనుకుందాం. ఒక నిమిషం, నేను నెట్వర్క్ మారుతున్నాను, లైన్లో ఉండండి. ఓకే, ఓకే, హలో, సార్ వినిపిస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఇప్పుడు మన హైదరాబాద్లోనే తీసుకున్నాం, సో ఇక్కడ
జేఎన్టీ దగ్గర, కేపీఎస్పీ దగ్గర ఒక 4 మెంబర్స్ వెళ్ళారు వన్ స్ట్రీట్, అలాగే అమీర్పేట్, నెక్స్ట్ పంజాగుట్ట, వీళ్ళంతా కూడా ఒకళ్ళకి గూగుల్ షీట్ కామన్ గూగుల్ షీట్ ఉందనుకోండి. సో ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, సో ఎంటర్ చేసుకుంటున్నారు ఎంప్లాయీని అది. సో దానికి రిలేటెడ్గా తీసుకుందాం అనుకోండి, సరే ఇదే తీసుకుందాం. సో ఎంటర్ చేసుకుంటున్నారు. సో ఎంటర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒకళ్ళు ఎంటర్ చేసినప్పుడు అలా ట్రిగ్గర్ అయ్యి మేనేజర్కి, నెక్స్ట్ ఇక్కడ సీసీలో మేనేజర్కి, నెక్స్ట్ లీడ్ ఉంటారు కదా, వాళ్ళకి డేటా వెళ్ళిపోవాలి. అంటే ఎన్ని సిమ్స్ సేల్ అయినాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారని డేటా కానీ వాళ్ళకి ఇమీడియట్ రెస్పాన్స్ కావాలి. సో ఎవ్రీ మినిట్కి, ఎవ్రీ 1 అవర్కు, లేకపోతే దేని షెడ్యూల్ ప్రకారం, లేదంటే రియల్ టైం ట్రిగ్గర్లోనో మనం దీన్ని చూసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు సేవ్ చేసి టెస్ట్ చేశాను అనుకోండి. సో ఇక్కడతో మనకి 2 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఏంటి యాక్షన్ పార్ట్ ఒకటి, ఓకే. సో యాక్షన్ పార్ట్ ట్రిగ్గర్ అయిపోయింది కాబట్టి సేవ్ చేసుకున్నాం. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ కాబట్టి నేను ఒకసారి క్లోన్ చేస్తున్నా. క్లోన్ నథింగ్ బట్ కాపీ అన్నమాట. సో అప్డేటెడ్ అని పెడతాం. ఓకే, సో ఇప్పుడు ఎడిట్ రెసిపీ మనం ఇన్బిల్ట్గా టెస్ట్ చేస్తున్నాం. దీన్ని టెస్ట్ రెసిపీ, సో న్యూ రో తీసుకుంది, దీంట్లో కాలమ్స్ ఏమున్నాయి, ఓన్లీ 1 అని ఉంది. సో ఈ డేటా, ఈ డేటా ఒక్కటే వెళ్ళింది. సో మళ్ళీ టెస్ట్ రెసిపీ చేస్తుంది. సో ఇప్పుడు మన జీమెయిల్లో చూసుకుంటే సో చూసారా డేటా వచ్చింది, Jio 123 రమేష్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం 200 ఎంప్లాయీస్. ఈ డేటా అనేది మన మెయిల్ వచ్చింది. క్లియర్, ఇందాకది కూడా డేటా వచ్చింది. సో ఓన్లీ అక్కడ 1 ఉంది కాబట్టి 1 ఒకటి రెసిపీస్, మిగతా ఫీల్డ్ ఎంటీ ఉన్నాయి కాబట్టి ఎంటీ తీసుకుంది. సో మళ్ళీ ట్రిగ్గర్ చేసాం అనుకోండి, ఈసారి ఏం డేటా వస్తుంది? వన్ టూ ఫోర్ వచ్చిందా? సో మళ్ళీ ట్రిగ్గర్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది? ఏం రాదు, ఎందుకంటే కుడెంట్ ఫైండ్ ఏ ట్రిగ్గర్ ఈవెంట్. అంటే ఇక్కడ న్యూ రో లేదు, అలాగే అప్డేటెడ్ రో లేదు. సో అందువల్ల అది ఏం ట్రిగ్గర్ అవ్వదు. Jio 222 ఎంప్లాయీ నేమ్ చరణ్, యాప్ నేమ్ జావా, ఎంప్లాయీస్ 100. సో ఇది న్యూ న్యూ రో. సో ఇది ఇప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. చెక్ నౌ, చూడండి. వచ్చిందా? సో మన ఇన్బిల్ట్గా టెస్ట్ చేసిన రెసిపీ వర్కౌట్ అయింది. సో దీన్ని ఏం చేస్తాం అంటే, స్టార్ట్ రెసిపీ అంటే లైవ్లో పెడతాం అనమాట. సో ఇలా లైవ్లో పెట్టినప్పుడు ఇక్కడ షీట్లో మన ఎంప్లాయీస్, జియో ఎంప్లాయీస్ ఎవరైనా ఎంటర్ చేస్తూ ఉంటే, ఓకే, అది ఎవ్రీ 30 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుని అవన్నీ కూడా ప్రాసెస్ చేసేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మన ఇంటిగ్రేషన్ దేనికి దేని చేసాం? సో అప్లికేషన్స్ ఏం అప్లికేషన్ తీసుకున్నాయి ఇక్కడ? హలో, సార్ ఏం అప్లికేషన్స్ తీసుకున్నాం మనం ఇక్కడ? ఇప్పుడు మనం చేసిన ఈ యొక్క రెసిపీ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి? సింపుల్, మన గూగుల్ షీట్కి, జీమెయిల్కి మనం వర్క్ ఔట్ ద్వారా ఇంటిగ్రేషన్ చేస్తాం, అంతే కదా.
సో ఇదే అప్లికేషన్స్ మనం ఇంకా ఇదేంటి ఇటు పక్క ఏదైనా ఉండొచ్చు అనమాట. అంటే ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ ఏమో సేల్స్ ఫోర్స్ ఉంది. ఓకే, సో సేల్స్ ఫోర్స్ లేదా SAP. ఓకే, ఇక్కడ ఇటుపక్క ఏదైనా ఉండొచ్చు. ఇది ఏంటి డేటాబేస్ ఏదైనా మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, సో ఒరాకిల్, MySQL లేదా స్నోఫ్లేక్ ఏదైనా ఉండొచ్చు. అంటే రిక్వైర్మెంట్ బట్టి, సో క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి, అలాగే ప్రాజెక్ట్ డిపెండెన్సీ బట్టి. సో ఆర్కిటెక్ట్ అనే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏం అప్లికేషన్స్ వాడాలి ఏంటది. సో ఇన్బిల్ట్గా మనం ఇంటిగ్రేషన్ లేయర్లో మనం ఏం చేస్తాం, వర్క్అవుట్ ద్వారా దీనికి మనం ఇంటిగ్రేషన్ అనేది మ్యాపింగ్ చేసి ఓకే సో రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తాం. ఇది మన యొక్క రోల్. అర్థమైందా మీకు? సో ఇంత ఇదే కాన్సెప్ట్ మీద మనం అన్ని ఆల్ అప్లికేషన్స్ మ్యాక్సిమం ఉన్న అవైలబిలిటీ అప్లికేషన్స్ అన్నీ కూడా చేస్తాం అన్నమాట. ఈ రెసిపీ అర్థమైందా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎస్ సార్. యా. సో ఇలాగే సేమ్ ఇప్పుడు సేల్స్ ఫోర్స్ టు MySQL ఇంటిగ్రేషన్ ఇది. ఓకే, సో చూస్ ఫోల్డర్ ఇమేజ్ అనేది తీసుకుంటాం. సో ట్రిగ్గర్ ఫ్రమ్ మ్యాప్. ఇప్పుడు అప్లికేషన్లో ట్రిగ్గర్లో ఏ అప్లికేషన్ తీసుకోవాలి నేను? హలో, సార్ చెప్పండి. ఇప్పుడే మన నేమింగ్ కన్వెన్షన్ అప్లికేషన్ చెప్ మన ఇక్కడ నేమ్లోనే చెప్పేశాను నేను, సేల్స్ ఫోర్స్ టు సేల్స్ ఫోర్ MySQL. సో సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ సేల్స్ తీసుకో. ఫోర్ సో సేల్స్ ఫోర్స్ తీసుకుంటాం. సో దీంట్లో ఏ ఈవెంట్ తీసుకోవాలి? సేమ్ గూగుల్ షీట్ లాగే ఇక్కడ ఏంటి, న్యూ అప్డేటెడ్ రికార్డ్ ఉంది, న్యూ రికార్డ్ ఉంది, డిలీట్ రికార్డ్ ఉంది, ఎక్స్పోర్ట్స్. అంటే డిలీట్ రికార్డ్ చేసుకుంటే ఉంటుంది, గెస్, స్మాల్ గెస్ అనమాట. Did I think no records will be found in that sheet? నో నో నో, సేల్స్ ఫోర్స్ లో ఉన్న ఒక డిలీట్ ఏదైనా రికార్డ్ని డిలీట్ చేసాం అనుకోండి లీడ్ లో, అప్పుడు ట్రిగ్గర్ అవుతుంది ఆ డేటా. ఆ డిలీట్ అయిన రికార్డ్ ట్రిగ్గర్ అవుతుంది అనమాట, గెస్. Okay. అలాగే న్యూ అప్డేటెడ్ అంటే సేల్స్ ఫోర్స్ లో న్యూ లేకపోతే అప్డేటెడ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ నేను అప్డేట్ చేసిన Okay, new కొత్త record update. రికార్డ్ని మనం ఏమన్నా Okay. క్రియేట్ చేసిన క్రియేట్ చేసిన అప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో ట్రిగ్గర్ కండిషన్ అనేది చూసే ట్రిగ్గర్. ఓకే, ఓకే సో ఓకే అది. అలాగే ఎక్స్పోర్ట్ న్యూ రికార్డ్స్ ఎలాగ, ఇవన్నీ కూడా సేల్స్ ఫోర్స్ కి వర్క్అవుట్ అయిపోయి ఉన్న ట్రిగ్గర్స్ అన్ని కూడా వీళ్ళు ఆల్రెడీ ఇన్బిల్ట్గా రాశారు. జస్ట్ మన దీన్ని ఈవెంట్ తీసుకోవడం, ట్రిగ్గర్ చేయడం, ఇవన్నీ కూడా. ఇక్కడ ఓకే చూడండి, దీన్ని చదవండి. షెడ్యూల్డ్ రికార్డ్ సెట్ యూజింగ్ SOQL క్వరీ వేర్ క్లాస్ అంటే ఏంటి? ఇక్కడ కింద రాశాడు, ఆన్ ఏ స్పెసిఫైడ్ షెడ్యూల్ రిట్రీవ్ ఏ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ దట్ మ్యాచ్ యువర్ SQL వేర్ క్లాస్. అర్థమైందా? అంటే ఏంటి షెడ్యూల్? నథింగ్ బట్, ఇప్పుడు మనకి ఏదైనా బిల్ జనరేట్, 30th జనరేట్ అవ్వాలి ఏదైనా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్, అలాంటప్పుడు షెడ్యూల్ తీసుకుంటాం. సో మంత్లీ 30th లాస్ట్ డే, అంటే 30th అనుకోండి, 30th బిల్ జనరేట్ చేయాలి, 30th ఇక్కడ రాయాలి. సో మంత్లీ అని రాయాలి. సో తర్వాత కండిషన్ వేర్ క్లాస్ అంటే కండిషన్ ఏంటి, ప్లాటినం క్రెడిట్ కార్డా లేకపోతే గోల్డ్ కార్డా, బేబీస్ మీద రాసి ఇది చేసాం అనుకోండి, వాళ్ళకి స్టేట్మెంట్స్ జనరేట్ అయిపోయి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే ఓకే, సో అలాగ ఇవన్నీ కూడా ట్రిగ్గర్ కండిషన్స్. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, న్యూ అప్డేటెడ్ కార్డ్స్ తీసుకున్న తర్వాత కనెక్షన్ కనెక్షన్. సో కనెక్టివిటీ, సో కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయిందంటే మనకి సెటప్లోకి వచ్చేస్తుంది. సో ఏ ఆబ్జెక్ట్ తీసుకోవాలి? సో ఇక్కడ ఏమి కనెక్షన్ విస్ ఏమీ లేవు, ఆల్రెడీ అన్ని ఎక్స్పైర్ అయిపోయింది, ఇది ఏదో ఉందో చూద్దాం. ఓకే, సో మీరు ట్రయల్ వెర్షన్ కింద తీసుకున్నారు అనుకోండి, సేల్స్ ఫోర్స్ లాగిన్ను. ఓకే,
సో దాంట్లోకి మనకి ఇది సెటప్ వస్తుంది అన్నమాట. అప్పుడు ఏమొస్తుంది, ఏ ఆబ్జెక్ట్ నుంచి ఏ ఫీల్డ్స్ రిట్రీవ్ అవ్వాలనేది వస్తుంది అన్నమాట. ఓకే ఇక్కడ ఏంటంటే నాది ఎక్స్పైర్ అయిపోతుంది. మనకి చూడండి, సేల్స్ ఫోర్స్ లాగిన్ అని కొడితే మీరు ట్రై చేయొచ్చు. నా దగ్గర ఈమెయిల్స్ అయిపోయినాయి, స్క్రీన్ షేర్ చేస్తారా? సేల్స్ ఫోర్స్ లాగిన్ నేను అలాగే చెప్తాను. సేల్స్ ఫోర్స్ లాగిన్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి, మన మామూలు మెయిల్ ఉంటుంది కదా, ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ అని ఉంటుంది 30 డేస్. ఓకే సో ఇది ఫిల్ చేసేస్తే మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఒకసారి ట్రై చేస్తే, ట్రై చేద్దాం, ట్రై చేద్దామా? ఓకే అయితే ఒకసారి స్క్రీన్ షేర్ చేయనా, మీకు హోస్ట్ కనెక్షన్ ఇస్తాను. ఈ మొబైల్ ఓకే కదా సార్? మొబైల్ నుంచి కనెక్ట్ అవుతుంది. మొబైల్లో ఉన్నారా? మొబైల్లో కుదరదులేండి. ఓకే, నో మొబైల్లో ప్రాబ్లం, ఏం లేదు. సో ఇక్కడ నాకు జీమెయిల్ ఎలా వచ్చింది, గూగుల్ షీట్ ఎలా వచ్చింది, అలాగే సేమ్ ఇప్పుడు ఈ ఒకసారి లాగిన్స్ ట్రై ఉన్నాయి. చేస్తాను మామూలుగా. ఎలా? రేపు మార్నింగ్ ట్రై చేస్తాను ల్యాప్టాప్. పర్లేదు, ఓకే ఓకే, నో ప్రాబ్లం, ఏం లేదు. ఇక్కడ ఇలాగ ఇప్పుడు నాకు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాను కానీ ఎన్ని ఎక్స్పైర్ అయిపోయినాయి అనమాట, అందుకని ఎక్స్పైర్ మనకి ఏం అయిపోయినా? చూపించే. సో ఎక్స్పైర్ అయిపోయినాయి. స్విచ్ కనెక్షన్ సార్, న్యూ కనెక్షన్ కావాలంటే మనకి సేల్స్ ఫోర్స్కి మనకి ఇది ఉండాలి, ఈ నేమ్స్. ఓకే సో ఓల్డ్ అన్న ఉంటే ట్రై చేస్తాను. ఏం లేదు, యూజర్ నేమ్ లాగిన్ అయ్యి. యూజర్ నేమ్ ఇందాక మనం గూగుల్ షీట్ కి ఎలా కనెక్ట్ అయ్యాము, ఇది కూడా అలాగే కనెక్ట్ అవుతాం అంతే. ఓకే సో లాగిన్ అవుతే ఇప్పుడు మన సేల్స్ ఫోర్స్ లో ఉన్న ఆ రికార్డ్స్ ఓకే అన్ని కూడా డేటా అంతా కూడా రీచ్ చేస్తుంది. దాన్ని బట్టి ట్రిగ్గర్ కండిషన్ మనం ఆల్రెడీ ఇచ్చాం, న్యూ అప్డేటెడ్ రికార్డ్ అని. సో ఓకే దాంట్లో ఏ ఫీల్డ్స్ ఇవ్వాలనేది ఆల్ మానిటర్లోకి వస్తుంది. నెక్స్ట్ యాక్షన్ పార్ట్ లోకి వచ్చి తీసుకోవట్లేదు, ఓకే నో ప్రాబ్లం. సో ఇది తీసుకున్న వెంటనే మనకి యాక్షన్ లోకి వస్తుంది. యాక్షన్ లోకి వచ్చిన తర్వాత ఏం తీసుకోవాలి, MySQL తీసుకోవాలి. ఓకే మై స్కిల్స్ దీంట్లో ఉండే యాక్షన్ పార్ట్స్ అని, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన డేటాని ఇక్కడ యాక్షన్ పార్ట్లో మనం ఏంటి ఏమి చేయాలి, అప్డేట్ ఓకే చేయాలా, అప్సెట్ చేయాలా, లేకపోతే సెలెక్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలా. సో ఇక్కడ నుంచి సేల్స్ ఫోర్స్ టు MySQL అనేది ఏం చేస్తున్నాను నేను, ఓకే. సో ఇదేంటంటే ఆన్ ప్రిమ్స్ లో ఉంది ఇది. సో ఆన్ ప్రిమ్స్ ఏంటంటే ఏంటంటే ఇది మీకు నెక్స్ట్ లెసన్ లో కవర్ అవుతుంది. ఏంటంటే ఇది క్లౌడ్ కాదనమాట, ఓకే ఓకే. సో క్లౌడ్ కాదు కాబట్టి ఇది తీసుకున్నాను అన్నమాట. సో ఆన్ ప్రేమ్ ఏజెంట్ యాక్టివ్లో లేదు అని చెప్తుంది. సో ఆన్ ప్రేమ్ ఏజెంట్ అంటే అది నెక్స్ట్ కొంచెం చిన్న టాపిక్కే, అంటే కొంచెం పెద్దగా ఉంటుంది అది, అదంతా కూడా నెక్స్ట్ లెసన్స్లో కవర్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది మనకి సెటప్లో, ఈ ఫీల్డ్స్లో ఏ టేబుల్ ఇన్సెట్ అవ్వాలనేది చెప్తుంది అనమాట, ఓకే ఓకే. సో ఏ ఫీల్డ్లో ఏ ఇక్కడ నుంచి వచ్చిన ఏ రోస్ దేనికి ఏ ఫీల్డ్ మ్యాపింగ్ చేయాలనేది ఇక్కడ ఇక్కడ వస్తుంది అనమాట. సో అలా మ్యాప్ చేసి ఇప్పుడు మనం ఏం చేసాం, సేల్ ఫోర్స్ టు MySQL ఇంటిగ్రేషన్ చేసాం, టెస్ట్ రెసిపీ చేసాం. అదే సేమ్ ఇంతకు ముందు మీరు చేశారు. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ అంతే, ఐడి. ఇప్పుడు ఇక్కడ ఏం మారింది, జస్ట్ గూగుల్ షీట్ టు జీమెయిల్, ఓకే. అలాగే ఇక్కడ ఏంటి, ఓకే సేల్స్ ఫోర్స్ MySQL, సేల్స్ ఫోర్స్ MySQL, ఓకే అర్థమైనా? సేమ్ థింగ్ అనమాట. అలాగే మనకి ఇలాగ చాలా యాప్స్ ఉన్నాయి. సో దీంట్లో SAP కానీ ఏంటి వరాకిల్ కానీ ఏదైనా, ఇప్పుడు మళ్ళీ MySQL టు సేల్స్ ఫోర్స్ వైస్ వెర్సా ఉండొచ్చు. సో MySQL ఎక్కడ తీసుకుంటాం, ఇక్కడ సేల్స్ ఫోర్స్ తీసుకుంటాం. అలాగే SAP, సో SAP రిలేటెడ్ ప్రోడక్ట్ ఉంది, SAP ఓడాటా. సో ఇదంతా కూడా అప్లికేషన్ దీనికి రిలేటెడ్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళకి మనకి డేటా ప్రొవైడ్ చేస్తారు ఒక షీట్. నథింగ్ బట్ ఎలా ఉంటుందంటే అది షీట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇలా రిక్వైర్మెంట్ మనకు వచ్చింది ఏంటి,
బ్యాంకింగ్ డొమైన్లో బిజినెస్ సేవింగ్స్ అకౌంట్లో ఎవ్రీ డే సేవింగ్స్ అకౌంట్లో కస్టమర్ అప్డేట్, ట్రిగ్గర్ అప్లికేషన్ గూగుల్ షీట్, ఇది బ్యాంక్ మేనేజర్, ఇలాంటిది ఒక రిక్వైర్మెంట్. అలాగే మనకు మ్యాపింగ్ షీట్ దీనికి రిలేటెడ్ ఇలా ప్రొవైడ్ చేస్తారు, ఏ ఫీల్డ్స్ దేనికి కనెక్ట్ అవ్వాలి, ఇటు వైపు అంతా సోర్స్ అప్లికేషన్, ఇటు పక్క అంతా టార్గెట్. సో ఇది ట్రిగ్గర్, ట్రిగ్గర్ అప్లికేషన్, ఇది యాక్షన్ అప్లికేషన్. సో ఇది ఏంటి, గూగుల్ షీట్ ఆర్గ్యుమెంట్ లేబుల్, ఓకే డిస్క్రిప్షన్, ఆ ఫీల్డ్ దేనికి రిలేటెడ్. సో అవన్నీ కూడా ఎక్కడికి రావాలి, ఇవన్నీ కూడా బాడీలోకి రావాలి, సిసి అడ్రస్, అసిస్టెంట్ మేనేజర్, ఇలా సేవింగ్స్, ఇది ఒక రిక్వైర్మెంట్, ఇది మ్యాపింగ్ షీట్ అన్నమాట. ఓకే, అలాగే సో ఇది ఏంటి రిక్వైర్మెంట్, ఎవ్రీ 10 మినిట్స్ గెట్ రోస్ ఫ్రమ్ గూగుల్ షీట్ అండ్ సోర్స్ వచ్చి సేల్స్ ఫోర్స్ వేర్ కండిషన్ ఇఫ్ ఎల్స్ రాసిన తర్వాత యాక్షన్ పార్ట్లోకి వచ్చి జీమెయిల్కి ఇవ్వాలి. ఏంటి, మంత్లీ టార్గెట్ సేల్స్ టు జీమెయిల్, అదర్వైజ్ ఇట్ విల్ మూవ్ టు గూగుల్ షీట్. అంటే టార్గెట్ ఇక్కడ ఏంటి, వేర్ కండిషన్ ఏం రాసాం, ఇప్పుడు జియో సేల్స్లో ఎంప్లాయీస్కి మనం పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇవ్వాలి. సో వాళ్ళు మంత్లీ 10,000 కనెక్షన్ ఒక 1,000 కనెక్షన్స్ చేయాలనుకోండి, 1,000 కనెక్షన్ రీచ్ చేయని వాళ్ళకి పెర్ఫార్మెన్స్ బోనస్ ఇవ్వాలి. సో ఆ రిక్వైర్మెంట్ని ఎలా ఫిల్ చేస్తున్నాం మనం, ఇఫ్ కండిషన్ ఇచ్చి ఎంప్లాయీ ఉంటుంది కదా సేల్స్ ఎన్ని చేసాడు కలెక్షన్స్, సో దాని కండిషన్ బేస్ మీద జీమెయిల్కి వెళ్తుంది అన్నమాట. సో ఎవరికి ఇస్తారు ఇది, ఈ జీమెయిల్కి ఎవరైతే వచ్చిందో ఆ మేనేజర్కి ఉంటాడు కదా, మేనేజర్ చూసి వాళ్ళ సురేష్ నరేష్ వీళ్ళిద్దరికి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి హెచ్ఆర్కి మెయిల్ పెడతాడు. సో ఓకే అది అదొక రిక్వైర్మెంట్. అలాగే రిక్వైర్మెంట్స్ అనేవి ఇది ఆల్రెడీ చూసింది. ఓకే, సో అలా ఉంటుంది. ఓకే, అలాగే సేల్స్ ఫోర్స్ టు గూగుల్ షీట్, ఇదే ఉన్నట్టు ఉన్నాయి. సో రిక్వైర్మెంట్స్ ఇలా ఒక్కొక్కటి రాసుకుంటే వెళ్తాం అన్నమాట. ఓకే, సో మ్యాపింగ్ షీట్ ఇందాక చూపించినట్టు అలా ఉంటుంది. ఓకే ఓకే, నెక్స్ట్. సో ఇలా దేనికి అనేది మనం ఇలా చేస్తాం అన్నమాట. ఓకే, సో దీంట్లో ఉన్నది ఏంటి, ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ ఫీచర్, ఏపీఐ ప్లాట్ఫామ్, ఈవెంట్ స్ట్రీమ్స్, వర్క్ బోర్డ్ అనేది, అలాగే టూల్స్, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్లో కవర్ అవుతాయి అన్నమాట. ఇదంతా కూడా వర్క్ అవుట్ ఇన్బిల్ట్గా చేసిన ఫీచర్స్ అన్నమాట. దీంట్లో ఇయే కాన్సెప్ట్స్ ఉంటాయి, మెయిన్ రెసిపీస్ క్రియేట్ చేయడం. ఒకసారి మీరు డెమోను ఫస్ట్ క్లాస్ క్లియర్గా వినండి. ఓకే, అది విన్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఐడియా వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ వీక్ మేడం ద్వారా ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ నుంచి మనం ఏం చేస్తామంటే, మనం టాస్క్ కింద చేస్తాం అన్నమాట, మనం ఏదో వర్క్ కింద కాదు. మనం ఏంటంటే ఆఫీస్లో ఎలా ఉంటుందో, ఒక ఇప్పుడు నేను చూపించాను కదా, అలా రిక్వైర్మెంట్ అనేది మనమే బిల్డ్ చేసి అక్కడికి మనకి ఎలా వస్తుంది అనేది అలాగే సేమ్ థింగ్ మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఓకే సార్, రికార్డింగ్ వాచ్ చేస్తున్నాను, మామూలుగా రికార్డింగ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఒకసారి. సో మనకి దీంట్లో కవర్ అయ్యేది ఏంటి, ఓకే ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేదు, మీకు ఏమేమి టాపిక్స్ ఏం కవర్ అవుతాయి అనేది పంపిస్తారు. ఓకే, సో దాన్ని బట్టి ఫాలోఅప్ చేయండి. ఓకే, సో ఈ మనకి ఏంటంటే శాంపిల్ రిజ్యూమ్స్ ఇస్తాం. ఓకే, దీంట్లో 3 సర్టిఫికేషన్స్ ఉంటాయి, Pro 1, Pro 2, Pro 3, అవి 3 కూడా మీరే కంప్లీట్ చేసుకుంటారు, దానికి ఓకే మనీ ఏమి ఉండదు. సో కాకపోతే ఏంటంటే అది కొంచెం Pro 1, Pro 2 ఈజీగానే ఉంటాయి, Pro 3 కొంచెం ఒక 20 డేస్ అలా పడుతుంది, అది మీరు ఓన్గా చేసుకోవచ్చు.
ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, అవ్వక్కర్లేదు. ఓకే ఓకే ఓకేనా? సో ఇన్బిల్ట్గా అది అప్రూవల్ త్రీ ఆ సర్టిఫికేషన్స్ వాల్యూ బట్టి మనకి మీకు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఓకే, ఓకే సో దానికి డంప్ కాల్తో ఉన్నాయి, అంత అవసరం ఉండదు. ఎందుకంటే మీ అంతటి ఓన్గా నేర్చుకుంటేనే మీకు చాలా క్వశ్చన్స్, మీకు ఆ ఇంటర్వ్యూలు అడిగే అన్నీ కూడా ఆ మూడిట్లోనూ కూడా కవర్ అవుతాయి. ఓకే ఓకే, ఓకే సో దీని మీద పెద్ద బర్డెన్ అవసరం లేదన్నమాట. ఎక్కువ థింక్ చేయక్కర్లేదు ఈ కోర్స్ అయితే. ఈ టూల్కి ఓకే అయితే మాత్రం అంత అవసరం లేదు. ఓకేనా? సో సింపుల్గా ఓకే నేర్చుకోవచ్చు, కూల్గా వెళ్ళిపోతుంది. ఓకే సో మీరు బయట ఎంక్వైరీ చేసుకున్న ఉకిరిలో కానీ మానిస్టర్లో కానీ చెక్ చేసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకుని రండి. ఓకే ఓకేనా? ఓకే గుడ్, ఓకే ఓకే, సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే సార్ థ్యాంక్ యూ యా రైట్, గుడ్ నైట్ హ్యావ్ ఎ నైస్ గుడ్ డే నైట్. యా.